ఈ వీడియోలో సర్ఫేస్ కెమిస్ట్రీ లెసన్ నుంచి అడ్సార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాము. ఇది ఏంటంటే ఎగ్జామ్లో పర్టికులర్గా అడ్సార్ప్షన్ యొక్క డెఫినేషన్ రాయమని చెప్పి దానికి ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పమని చెప్పచ్చు, లేదంటే అబ్జార్ప్షన్ ఇచ్చి దానికి ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పచ్చు అనమాట. సో ఈ రెండింటిలో మనం డీప్గా కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డి అండ్ ఇక్కడ బి రెండు మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అసలు మామూలుగా అబ్జార్ప్షన్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది ఏంటంటే, జస్ట్ ఇప్పుడు చాక్ పీస్ని వాటర్లో ఉంచినా లేదంటే స్పాంజ్ని వాటర్లో ఉంచినా అది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా సబ్స్టెన్స్ ఇది ఏం చేస్తుందంటే ఆ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే అబ్జర్వేషన్ అన్నది ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుందన్నమాట, దేంట్లో అబ్జార్ప్షన్లో. బట్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ నేను చెప్తాను. అట్ ది సేమ్ టైమ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే డీప్గా అంటే లోపలి వరకు కూడా ఆ సబ్స్టెన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనికి మనం ఎగ్జాంపుల్ కింద ఇంతకుముందు చెప్పినట్టే చాక్ పీస్ కానీ స్పాంజ్ కానీ మనం వాటర్లో ఉంచినట్లయితే అది డీప్గా లోపలి వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ సబ్స్టెన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది. బట్ దీన్ని మనం ఎనీ టైంలో అయినా సరే మనం ఈజీగా గుర్తించుకోవాలంటే ఏమీ లేదు, ఇక్కడ ఉన్న లెటర్స్ తో చెప్తున్నాను, డి అండ్ బి. సో ఇక్కడ మనం డి చూసినట్లయితే సో డి రాస్తున్నాను ఇక్కడ అడ్సార్ప్షన్ కదా, సో డి అన్నది ఓన్లీ లోపలికి వెళ్లకుండా జస్ట్ మనం ఇలా సర్కిల్ వేస్తున్నాము అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ సర్ఫేస్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుందని జస్ట్ మనకి ఈజీగా గుర్తు తెచ్చుకోవడానికి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అదే మనం బిలో చూసుకున్నట్లయితే అబ్జార్ప్షన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో మనం క్యాపిటల్ లెటర్ రాస్తున్నాను, బి అంటే ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా మనం బయటికి తీస్తాం అనమాట. సో అంటే ఏంటి, ఇది లోపలి వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అని మనం జస్ట్ అలా గుర్తుపెట్టుకున్నాం అంటే ఈజీగా ఎప్పుడైనా ఎనీ టైం అయినా సరే మనకి ఈజీగా గుర్తొస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇందులో డి అంటే జస్ట్ మనం సర్కిల్ పైనుంచే వేస్తాం కాబట్టి సో ఇది సర్ఫేస్ మీద మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది, దాన్నే అడ్సార్ప్షన్ ఈజీగా రిమైండ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అబ్జార్ప్షన్ అంటే ఇది లోపలికి వెళ్ళి ఇలా వస్తుంది అంటే లోపల వరకు అబ్జర్వ్ చేసుకునేదాన్ని అబ్జార్ప్షన్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా లేదంటే ఏ టైంలో అయినా సరే మనం ఈజీగా రీకలెక్ట్ చేసుకోవడానికి సో ఇది యూజ్ అవుతుంది అనమాట. సో చూద్దాం మెయిన్ ది క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోదాము. సో అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సర్ఫేస్ ఫినామినా. సో సర్ఫేస్ మీద మాత్రమే అబ్జర్వేషన్ సబ్స్టెన్స్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే అబ్జార్ప్షన్ ఏంటంటే ఇట్ అక్కర్ త్రూఅవుట్ ద బాడీ మెటీరియల్. సో ఈ త్రూఅవుట్ బాడీ మెటీరియల్ టోటల్గా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది అనమాట ఇందులో, దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఇదేంటంటే ఓన్లీ సర్ఫేస్ ఫినామినా కాబట్టి దీన్ని అడ్సార్ప్షన్ అంటారు అనమాట. సో ఇదేంటంటే ర్యాపిడ్ ఇన్ బిగినింగ్, ఫస్ట్లో ఏం చేస్తుంది చాలా ర్యాపిడ్గా అడ్సార్ప్షన్ అనేది జరుగుతుంది అంటే సర్ఫేస్ మీదే కదా, సో ర్యాపిడ్గా జరుగుతుంది. ఇదేంటంటే యూనిఫామ్ రేట్ అనమాట, సో స్టాండర్డ్గా జరుగుతుంది అనమాట ఇందులో. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది దేంట్లో అడ్సార్ప్షన్లో, అదే అబ్జార్ప్షన్లో చూసుకున్నట్లయితే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఇది. సో దీనికి ఎగ్జాంపుల్ కింద రా షుగర్ యొక్క అక్వస్ సొల్యూషన్ పాజిటివ్ ఓవర్ ఏ అనిమల్ చాల్కోల్ మీద పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్కి రా షుగర్కి ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ అన్నది డీకలరైజ్ అయిపోతుంది అంటే కలర్లెస్గా అయిపోతుంది అనమాట. సో రీజన్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ షుగర్ కలర్. సో ఈ షుగర్ కలర్ ఏదైతే ఉందో రిమూవల్ ఆఫ్ షుగర్ కలరింగ్ బై అడ్సార్ప్షన్, ఈ అడ్సార్ప్షన్ వల్ల షుగర్ కలరింగ్ అన్నది షుగర్కు ఉన్నటువంటి కలర్ అన్నది కోల్పోతుంది అనమాట. సో కలర్లెస్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే జస్ట్ లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో ఆ లైట్ ఎల్లో కలర్ అన్నది ఈ అనిమల్ చాల్కోల్ మీదుగా పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆ షుగర్ కలర్లెస్గా అవుతుంది అనమాట. రీజన్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ షుగర్ కలరింగ్ బై అడ్సార్ప్షన్, అడ్సార్ప్షన్ కారణంగా ఆ షుగర్ కలర్ అనేది లాస్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఈజీ సింపుల్ ఎగ్జాంపుల్ స్పాంజ్ కానీ చాక్ కానీ ఏదైనా సరే చాక్ పీస్ కానీ మనం వాటర్లో డిప్ చేయగానే ఏమవుతుంది టోటల్ అంటే డీప్గా లోపల వరకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇది మనకి అడ్సార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో దీనికి సంబంధించి టాపిక్స్ ఏంటంటే దీనికి రిలేటివ్ టాపిక్స్ అనమాట ఇవి కూడా. ఇంటర్ఫేజ్ అంటే ఏంటి, ద బౌండరీ దట్ సపరేట్ టూ బల్క్ ఫేజెస్. టూ బల్క్ ఫేజెస్కి
మధ్య ఉన్నటువంటి బౌండరీని ఇంటర్ఫేస్ అంటారు. సో ఇది సాలిడ్ లిక్విడ్ తీసుకుందాం, ఇది సాలిడ్ అనుకుందాం, ఇది లిక్విడ్ అయినట్లయితే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఈ బౌండరీని ఇంటర్ఫేస్ అంటారన్నమాట. ఇంకొకటి దీనికి రిలేటివ్ థింగ్ ఏంటంటే డిజార్ప్షన్ అంటే ఏంటి, ద ప్రోసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ అండ్ అడ్జార్బ్డ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. అంటే అడ్జార్బ్డ్ అంటే ఆల్రెడీ సర్ఫేస్ మీద అటాచ్ అయినటువంటి సబ్స్టెన్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, డిజార్ప్షన్ అంటున్నాం అనమాట. సో ఇది డిజార్ప్షన్ గురించి. అండ్ సోర్ప్షన్ అంటే ఏంటంటే అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ రెండు కూడా టేక్స్ ప్లేస్ సైమల్టేనియస్గా, అంటే ఏకకాలంలో ఒకే టైంలో, ఓన్లీ ఒకే టైంలో అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ రెండు జరిగితే దానే జార్ప్షన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వాటర్ మాలిక్యూల్ గెట్ అడ్జార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సిలికా జెల్. సిలికా జెల్ సర్ఫేస్ మీద ఈ వాటర్ మాలిక్యూల్ అనేది అడ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. డి అంటే ఏంటి, సర్ఫేస్ మీద ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేది అడ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మాయిస్ట్ ఎయిర్ కూడా డ్రై అయిపోతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిలికా జెల్. సిలికా జెల్ ఉన్నప్పుడు డ్రై అయిపోతుంది.